కోసం వేదిక మార్చే ప్రసక్తే లేదు ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా కప్కు పాకిస్తాన్ ఆదిత్యం ఇవ్వనుంది అయితే పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేస్తుంది తటస్థ వేదికలో అయితే మ్యాచ్లు ఆడేందుకు తాము సిద్ధమని లేదంటే ఆసియా కప్ను బహిష్కరిస్తామని హెచ్చరించింది దీంతో కొద్ది రోజుల క్రితం దుబాయ్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బీసీసీఐ పీసీబీలతో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఆసియా కప్లో భారత్ ఆడబోయే మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఏసీసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కూడా ఒప్పించింది ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే అప్పుడు ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకరించాలని పీసీబీని కోరింది దీనికి పీసీబీ ఒప్పుకుంది అయితే ఆ ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకోవడం పీసీపీకి గిట్టనట్టుంది దీంతో ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో భారత్ లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తాము ఆడబోయే మ్యాచ్లను తటస్థ బంగ్లాదేశ్ లో నిర్వహించాలని ఐసీసీకు లేఖ రాసినట్లు సమాచారం దీనిపై ఐసీసీ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది ఆసియా కప్ అనేది ఉపఖండపు టోర్నీ ఇందులో నాలుగు నుంచి ఆరు దేశాలు మాత్రమే పాల్గొంటాయి పైగా బీసీసీఐ కనుసన్నల్లోనే ఆ టోర్నీ జరుగుతుందని అందరికీ తెలుసు అని ఐసీసీ ప్రతినిధి ఒకరన్నారు ఏసీసీ కౌన్సిల్లో అగ్రభాగం భారత్ కానీ ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్ కప్ అనేది మెగా టోర్నీ ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆధిపత్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే అంతేకాని ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదన్నారు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది ఈ విషయాన్ని ముందే ఆయా దేశాల క్రికెట్ బోర్డుల దృష్టికి తీసుకొని వెళ్లామని ఐసీసీ ప్రకటించింది కేవలం మీకోసం మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించలేం వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చే దేశాలు ఒకే వేదికలో మ్యాచ్లు ఉంటే బాగుంటుందని అనుకుంటాయి ఇప్పుడు ఇలా తటస్థ వేదికల్లో మ్యాచ్లు నిర్వహించడం మంచి పద్ధతి కాదు అని ఐసీసీ తెలిపింది పాకిస్తాన్ బోర్డు అడిగింది న్యాయపరమైనదే కావచ్చు పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు బంగ్లాదేశ్లో నిర్వహించాలని అడిగారు కానీ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చే వాటిలో భారత్ ఒక్కటే ఉంది బంగ్లాదేశ్ పరిగణలోకి తీసుకోలేదు ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ విషయమై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ఇక అక్టోబర్ ఐదున ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్లో నలభై ఎనిమిది లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లకు పన్నెండు నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి ప్రతి స్టేడియంలో నాలుగు మ్యాచ్లు జరుగుతాయి ఇక టోర్నీలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను చెన్నై లేదా ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది ఒక సెమీఫైనల్ను ముంబైలోని వామ్ఖాడే స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ మరొక సెమీఫైనల్ కోసం వేదికను వెతికే పనిలో ఉంది పాకిస్తాన్లో భారత్ మ్యాచ్లు ఆడాలంటే సేఫ్టీ ప్రాబ్లం ఉండడం వల్ల వెళ్ళదు కానీ పాకిస్తాన్ వాళ్ళు భారత్ రావడానికి ఎలాంటి సేఫ్టీ ప్రాబ్లమ్స్ అయితే లేవు చూడండి ఇక్కడే అర్థమవుతుంది పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి మన వాళ్ళు అడిగింది న్యాయపరమైన రిక్వెస్ట్ కానీ వారు అడిగేది మాత్రం స్వార్థపూరితమైన రిక్వెస్ట్ మన వాళ్ళు అడిగింది న్యాయపరమైన రిక్వెస్ట్ కాబట్టి ఐసిసి మన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది ఈ పాకిస్తాన్ అడిగిన దానిలో స్వార్థం ఉంది కాబట్టి ఇంకా ఐసిసిఐ దాన్ని పెండింగ్ లిస్ట్ లోనే ఉంచేశారు మాక్సిమం పాకిస్తాన్ వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ ను ఐసిసిఐ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఏ ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్ కదండి వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్